ఈ సిచ్యువేషన్ ఏదైతుందో దీని పేరు కూడా తీయాలని లేదు, విని విని ఇరిటేషన్ వచ్చేసింది. కానీ మనందరినీ గట్టి కొట్టింది, నన్ను కూడా. నేను అసలు మెంటలీ ఫైనాన్షియలీ ప్రిపేర్డ్ లేకుండే. చూస్తే సడన్గా అకౌంట్లో సరిపోయేంత డబ్బులు లేవు. మా ఫ్యామిలీతో పాటు ఒక 35 మంది శాలరీస్ రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది. ఈ డబ్బులు లేకపోవడం అనేది కొత్త ఏమాదు అలవాటే, భయపడలే. కానీ ఇలా 35 మంది శాలరీలు ఉండటం, అంతమంది ఎంప్లాయీస్ ఉండడం నాకు కొత్త. నేను ప్రొడక్షన్ హౌస్ పెట్టడం వల్ల, కింగ్ ఆఫ్ ద హిల్ ఫౌండేషన్ యాక్టివిటీ స్టార్ట్ చేశాను, దానివల్ల మా పర్సనల్ స్టాఫ్ పెరగడం వల్ల ఇలా ఎంప్లాయీస్ పెరగాలి, తర్వాత వాళ్ళ జీతాలు ఇవ్వడం, ఎస్పెషల్లీ ఇలాంటి సిచ్యువేషన్లో నా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇవన్నీ లాస్ట్ 2 ఇయర్స్లో జరిగిన విషయాలు. వైల్ ఐ స్మైల్ అండ్ నాట్ లెట్ దిస్ గెట్ టు మీ అండ్ ఐఎమ్ స్టిల్ హ్యావింగ్ అ గుడ్ టైమ్, బట్ ఈ లాస్ట్ 1 మంత్ ఈ డబ్బులు అరేంజ్ చేయడం గొడవలో గడిచిపోయింది. అండ్ నాకు తెలుసు, మా ఇంట్లో కాకుండా బయటికి వెళ్తే వరల్డ్ అంతా రకరకాల ఇబ్బందులు ఉన్నారు. సో దీని గురించి ఆలోచిస్తుంటే చాలా రెస్ట్లెస్ అనిపిస్తుంది నాకు. డైరెక్ట్గా ఏమైనా చేయాలి, మా వాళ్ళకి ఏమైనా చేయాలి,